హలో ఫుడీస్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఒక్లోమాత టెంపుల్. ఇది తిరుపతిలో ఉంది. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి స్వయాన అమ్మవారు అంటారు. తిరుచానూరు నుంచి ఇలా స్ట్రైట్గా చిత్తూరు బైపాస్ రోడ్లో వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఆ కొండపైన, హైవేలో నుంచి లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్లో ఇలా స్టాచ్యూ కనిపిస్తుంది అన్నమాట. అక్కడ మనకి పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది, శ్రీ ఒక్లోమాత ఆలయం అనేసి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా లోపలికి 250 మీటర్లు ఉంటుంది. తిరుపతి నుంచి కేవలం 20 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం అనేది నిర్మించారు. చూడండి ఎంత చక్కగానో ఉంది. ఇది 8 మంత్స్ అయిందన్నమాట కన్స్ట్రక్షన్ చేసి. దానికి ముందు ఉండేది అది చాలా ఓల్డ్ మోడల్ శిథిలావస్థలో ఉంటే మన ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించబడింది. అండ్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. బైక్స్ పైకి నాటలవాడు, పైకి వెళ్ళేదానికి ఉంది బట్ ఆ టర్నింగ్స్ అక్కడ స్కిడ్ అవుతుందని కిందనే ఆపేస్తున్నారు. ప్రజల సేఫ్టీ కోసం సెక్యూరిటీ వల్ల ఆలోచించారు. ఎంతగానో బాగుంది. అండ్ ఇక్కడ గార్డెన్ చూడండి ఎంత చక్కగా ఉందో. స్టెప్స్ కూడా 60 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ గార్డెనింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో. సైడ్లో కనిపించేది పైకి వచ్చే రోడ్డు అన్నమాట. క్లోజ్ చేసేసారు, ఎమర్జెన్సీ అయితే తప్ప పైకి వెహికల్స్ నాటాలవాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూసుకుంటే ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను. ఆ కొండ మీదకి ఎక్కేటప్పుడు ఒక్లోమాత కొండపై నుంచి తిరుమల కొండలు చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదం అని ఇస్తుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కోనేరు అన్నమాట. అండ్ అదంతా ఖాళీ స్థలం, అంతా పార్కింగ్ సెక్షన్. తిరుమల కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కోనేరు పక్కన ఆ మట్టి ఉండే స్థలంలో అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా ఈ తిరుమల కొండపై నుంచి చూస్తే కూడా ఇది కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో. అండ్ ఈ ముందర షాప్స్ కూడా కట్టారు, టెంకాయలు కొబ్బరికాయలు పూజా సామాగ్రి తీసుకునేదానికోసం. ఇదే అన్నమాట ఆ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎంత చక్కగా వచ్చి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారో చూడండి. అండ్ అక్కడ భక్తులు కూర్చునేదానికి అన్నమాట. చాలా బాగుంది కదా. పైకి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాము. స్టూడెంట్స్ కూడా సెల్ఫీ ఫోటోస్ తీసుకుంటున్నారు చూడండి అక్కడ. లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది గాలి గోపురము. అండ్ ఎవరైనా దీపారాధన చేసుకోవాలనుకుంటే ఈ గోపురం దగ్గర రైట్ సైడ్లో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక లేడీ ఆంటీ పెట్టుతా ఉంది ఇటువంటి దీపము. లోపల ఈ విధంగా ఉంటుంది. రేకుల షెడ్ కూడా వేసారు కూర్చొని శ్రేత తీరేదానికి. అండ్ లోపల అదే అన్నమాట అమ్మవారిని దర్శనం చేసుకునే దానికి.
లోపల మొబైల్స్ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కూర్చునేదానికి సైడ్లో ఒక బండ కూడా ఏర్పాటు చేశారు కూర్చునేదానికి. వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు చూడండి. అండ్ లోపల దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇది బయట అన్నమాట. స్టూడెంట్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉండే కొండలు ఆ ప్రకృతి వాతావరణాన్ని ఎంత బాగుంది కదా. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. అండ్ ఇప్పుడు చూపించేది కలియుగ విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇదేనన్నమాట విమాన వెంకటేశ్వర స్వామి దర్శనము. చూడండి ఎంత చక్కగానో ఉంది కదా. ఆ బంగారు పూతతో ఎంత చక్కగా నిర్మించారు. అండ్ గార్డెన్ విషయానికి వస్తే పూల చెట్లు వృక్షాలు ఎన్నో నాటారు చూడండి. ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయో. అండ్ ఇప్పుడు మనం రిటర్న్లో ఉన్నాము దర్శనం అయిపోయిన తర్వాత. చాలా చక్కగా నిర్మించారు. ఎటువంటి ఏజ్లో ఉన్న వాళ్ళైనా సులభంగా ఎక్కచ్చు అన్నమాట ఈ కొండని. అందరూ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు. అండ్ భోగి పండుగ రోజు భోగి కూడా వేశారనమాట. నేను భోగి రోజు తర్వాత సంక్రాంతి రోజు వచ్చానమాట. మనం వచ్చిన మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా దూరంగా ఎంత చక్కగానో ఉంది. ఇంకా రిటర్న్లో కిందకి వెళ్తూ ఉంటే కింద షాపింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. స్వీట్ షాప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందనేది. వచ్చిన వాళ్ళందరూ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అక్కడ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము. మొక్కజొన్నలు ఐస్ క్రీమ్ బండ్లు బురుగులు చాలా ఉన్నాయి రిలాక్స్ అయ్యేదానికి. అండ్ చక్కగా ఎంత చక్కగానో కన్స్ట్రక్షన్ చేశారు కదా. అండ్ నేను ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను. ప్రతి ఒక్కరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్నో వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం నేను తీసి పెడతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.